వేదిక మీద ఉన్న మా పెద్ద ఆయన, గురుతల్లిలు, తండ్రి సమానులు, రోసయ్య గారు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు. లాస్ట్ ఇయర్ ఇదే స్టేజ్ మీద ఇక్కడే కేక్ కటింగ్ అయింది, అప్పుడే ఫిక్స్డ్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ ఉందని. ఇప్పుడు కూడా ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ కూడా బుక్ చేసి ఉంటాడు ఈరోజు సురేష్. వెరీ సిన్సియర్ మెన్ ఆయన సురేష్ గారు. నెక్స్ట్ 20కి రెడీగా ఉంది ఈ రెండు, ఇది 0 అవుద్ది, అది 2 అవుద్ది. నెక్స్ట్ 20 మా పెద్ద ఆయనతో మేము ఎప్పుడూ ఉంటాం. ఇప్పుడే జస్ట్ మా జీవితానికి చూపించే ఫోటో నాకు ఇందాక ఎవరో పంపారు, జయలలిత గారితో నేను ఇదిండి ఆవిడతో గడ్డం దాకా చెయ్యి పెట్టి మాట్లాడే పొజిషన్ తెచ్చుకొని. నిజంగా ఈరోజు ఆవిడ లేదు, ఆయనంటే ఎంత ప్రేమో నాకు తెలుసు జయలలిత గారికి. అంటే ఒక ఫాదర్కి ఎంత గౌరవం ఇస్తుందో అంత గౌరవం ఇచ్చేది. అలాంటి ఈవెంట్ చేసాం 100 ఇయర్స్ ఇండియన్ సినిమా. ఇంకా మళ్ళీ చరిత్రలో 100 ఇయర్స్కి 200 ఇయర్స్ చేయాలి తప్పితే ఎవరైనా ఆ డయాస్కి టోటల్గా రోసయ్య గారు లీడ్. ఒక్కటి సురేష్ గారు, నీలాగానే మేము స్టార్ట్ అయ్యాం, అంత దూరం ఎదగగలిగాము అని అంటే కృషే. డెఫినెట్గా మీ కృషి ఎప్పుడూ సూపర్ సక్సెస్ అవుద్ది. ఎందుకంటే ఈరోజు పక్కన ఎక్కడో జరిగితే వితిన్ సెకండ్స్లో సెల్ ఫోన్లో కొన్ని కోట్ల మందికి మెసేజ్ వెళ్ళిపోతుండే టైంలో ఒక మ్యాగజైన్, ప్రింట్ మ్యాగజైన్ రన్ చేయటం అనేది చాలా కష్టమైంది. అలాంటి మ్యాగజైన్ని ఒక సక్సెస్ఫుల్గా నడుపుతూ 5 స్టేట్లో లీడింగ్ తీసుకొని ఇంత గొప్పగా నడుపుతున్నందుకు మీకు కానీ, మీ శ్రేయోభిలాషులు, మీ కొలీగ్స్, అలాగే మీకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేస్తుండే మీ పాఠకులకి నా ధన్యవాదాలు. ఈరోజు ఈ డయాస్ మీద ఉండే అందరూ వాళ్ళ పరిధిలో వాళ్ళ దాంట్లో స్వయం కృషితోనే డెవలప్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు. డెఫినెట్గా ఇంకా 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 మా పెద్ద ఆయన 90వ బర్త్డే కూడా ఇక్కడే జరగాలని చెప్పి మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయనకి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రదర్శించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ మీ మ్యాగజైన్ సూపర్ సూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.